హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి ఏ టు జెడ్ వీడియోస్. ఫ్రెండ్స్, గత వీడియోలో వచ్చేసి నేను మీకు ఫ్యూచర్ ఫండ్ అంటే ఏంటి, అది ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి, నెక్స్ట్ వచ్చేసి అందులో యాడ్స్ ఎలా చూడాలి, మనకి ఇన్కమ్ ఎలా వస్తుంది, లెవెల్ బై లెవెల్ ఇన్కమ్ మనకి ఎలా వస్తుంది అని చెప్పాను ఫ్రెండ్స్. అయితే నాకు చాలామంది చాలా డౌట్స్ అడగడం జరిగింది. ఇందులో రిజిస్ట్రేషన్ అయిపోయాం, ఓకే బ్రో, మినిమం విత్డ్రా అంట, అసలు ఇన్కమ్ లెవెల్స్లో ఇన్కమ్ అనేది నేను చెప్పేశాను కనుక మినిమం విత్డ్రా అంత అని క్వశ్చన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ పేటీఎంకి వస్తుందా, బ్యాంక్ వస్తుందా, అసలు బ్యాంక్ డీటెయిల్స్ ఇందులో ఎలా ఫిల్ చేయాలి, మన టీం ఎలా చూసుకోవాలి, టీం అనేది లిస్ట్ ఎక్కడ కనిపిస్తుంది, ఇలా చాలా డీటెయిల్స్, అసలు కేవైసీ ఆప్షన్ ఇచ్చారు కదా బ్రో, అసలు కేవైఎస్కి ఆప్షన్ ఎందుకు ఇచ్చారు, ఇలా చాలా డౌట్స్ అనేవి అడగడం జరిగింది. అయితే ఆ డౌట్స్ అన్ని నేను క్లియర్ చేస్తాను కనుక ఈరోజు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి చూస్తే అసలు ఫ్యూచర్ ఫండ్లో ఉండే టోటల్ అప్డేట్స్ అన్ని మీ ముందు ఉంచుతాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అంతే కాకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో మీద ఏ అభిప్రాయం ఉన్నా సరే మీరు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మంత్ ఎండింగ్ వచ్చింది కనుక నేను పేటీఎం కాంటెస్ట్ ఒక 3 మెంబర్స్కి విన్నింగ్ ఇవ్వదలుచుకుంటున్నాను 100 రూపీస్ చొప్పున. మీరు వీడియోని పక్కాగా లైక్ చేసి ఒక మినిమం 3 to 5 మెంబర్స్కి షేరింగ్ ఇవ్వడానికి ట్రై చేయండి. నెక్స్ట్ కామెంట్ మాత్రం పక్కా చేయండి ఫ్రెండ్స్. మీరు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీ యొక్క రెఫరల్ కోడ్ని కామెంట్ చేయండి. ఇలా కామెంట్ చేయడం వల్ల మీ యొక్క రెఫరల్ కోడ్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందువల్ల మీకు టీమ్ వస్తుంది, మీకు కూడా ఇన్కమ్ జనరేట్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా 3 విన్నర్స్కి కూడా నేను ఒక టార్గెట్ అనేది ఉంది, టార్గెట్ ఫినిషింగ్ అవ్వగానే 3 విన్నర్స్ని అనౌన్స్ చేస్తూ వాళ్ళకి పేటీఎం క్యాష్ అనేది లైవ్లో పంపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళిపోదాం, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది అడుగుతుంది ఫ్రెండ్స్. మీరు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీరు ఎంతవరకు రిజిస్ట్రేషన్ అవ్వాలంటే అయితే రిజిస్ట్రేషన్ ఎలా అవ్వాలి ఏంటి అనేది నేను పైన ఐ బటన్లో వీడియో వదులుతాను, నెక్స్ట్ కింద డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన లింక్ ఇస్తాను. ఆ విధంగా మీరు రిజిస్ట్రేషన్ అయిపోయింది. అయితే రిజిస్ట్రేషన్ అయ్యే ప్రతి ఒక్కరు కూడా లాగిన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. లాగిన్ అయిన తర్వాత ఫ్రెండ్స్, అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మన మొబైల్కి యూజర్ ఐడి పాస్వర్డ్ 2 సెండ్ చేయడం జరుగుతుంది. ఓకే, అయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన పని ఏంటంటే పాస్వర్డ్ని చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రొఫైల్ సింబల్ కనిపిస్తుంది కదా, ఒక మనిషి సింబల్ లాగా, దాని మీద క్లిక్ చేసుకుంటే ప్రొఫైల్ చేంజ్ పాస్వర్డ్ బ్యాంక్ డీటెయిల్స్ కేవైసీ అని వస్తుందన్నమాట. అంటే ప్రొఫైల్లో ఏముంటుంది, మా డీటెయిల్స్ ఉంటాయి. ఓకే, ప్రొఫైల్లోకి వెళ్దాం, పోని చూపిస్తాం మీకు. ప్రొఫైల్లోకి వెళ్ళేటైతే అక్కడ మన డీటెయిల్స్ ఏముంటాయి ఫ్రెండ్స్, మన లొకేషను ఇవన్నీ అడుగుతుంది అనమాట. అవి మీరు ఇచ్చుకున్నా పర్లేదు, లేదన్నా పర్వాలేదు అనమాట. ఈ యొక్క మీ మెయిల్ అడ్రస్ అన్ని ఇస్తారు, నెక్స్ట్ మీ ఫోన్ నెంబర్ కూడా ఎంటర్ చేసుకోవాల్సి ఉంటారు. ఇక్కడ సెలెక్ట్ స్టేట్ ఇలా అడుగుతుంది అనమాట, ఆంధ్రప్రదేశ్. ఓకే, ఇలా వచ్చేసి మీ డీటెయిల్స్ అనేవి అప్డేట్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. మీ డీటెయిల్స్ ఎంటర్ అడ్రస్ అని అడుగుతుంది. మీరు అడ్రస్ డోర్ నెంబర్తో సహా ఇచ్చినా పర్లేదు, ఇవ్వకపోయినా పర్లేదు ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఆప్షన్ వచ్చేసి మనకి చేంజ్ పాస్వర్డ్. ఈ చేంజ్ పాస్వర్డ్ని క్లిక్ చేసుకొని మీ మొబైల్కు వచ్చినటువంటి పాస్వర్డ్ ఉంటుంది కదా, మీ మొబైల్లో ఒక పాస్వర్డ్ వస్తుంది కదా మీకు నెంబరు, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్ దగ్గర ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ న్యూ పాస్వర్డ్ కనిపిస్తుంది కదా, ఈ న్యూ పాస్వర్డ్ దగ్గర వచ్చేసి మీ యొక్క న్యూ పాస్వర్డ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చేంజ్ పాస్వర్డ్ మీద కొట్టగానే మీ పాస్వర్డ్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, సెకండ్ బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే బ్యాంక్ డీటెయిల్స్. మరి మీరు ఇన్కమ్ సరెండర్ చేస్తున్నారు, ఆ ఇన్కమ్ ఎలా తీసుకోవాలని చాలామంది అడిగారు. అయితే ఫ్రెండ్స్, ప్రస్తుతానికైతే పేటీఎంకి ట్రాన్స్ఫర్ చేసుకునే లేదు, మీకు పేటీఎం బ్యాంక్ అకౌంట్ ఉన్నా పర్వాలేదు, బట్ అది ఏ బ్యాంక్ అకౌంట్ అయినా పర్లేదు, బ్యాంక్ డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ బ్యాంక్ నేమ్ అని అడుగుతుంది, అది పేటీఎం బ్యాంక్ అనుకోండి, పేటీఎం బ్యాంక్ అని పెట్టండి. ఓకే, లేదు ఎస్బీఐ అయితే ఎస్బీఐ అని పెట్టండి, లేదా ఆంధ్ర బ్యాంక్ అయితే ఆంధ్ర బ్యాంక్ అని పెట్టండి. సెకండ్ వన్ వచ్చేసి బ్యాంక్ బ్రాంచ్ నేమ్. ఆ బ్రాంచ్ నేమ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్, మీరు గూగుల్లో సెర్చ్ చేయండి మీ యొక్క బ్రాంచ్ నేమ్ని, ఆ ఏరియా నేమ్తో ఉంటుంది అనమాట, బ్రాంచ్ నేమ్ పెట్టాలి ఉంటుంది. ఈ థర్డ్ వన్ వచ్చేసి అకౌంట్ నెంబర్, ఇక్కడ అకౌంట్ నెంబర్ అనేది టైప్ చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ సేవింగ్ బటన్ కనిపిస్తుంది అనమాట, అంటే మనకి సేవింగ్ అకౌంటా కరెంట్ అకౌంటా అని అడుగుతుంది అనమాట. మీరు సేవింగ్ అకౌంట్ అయితే సేవింగ్ మీద ఓకే చేయండి, లేదు శాలరీ అకౌంట్ అయితే కరెన్సీ మీద ఓకే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ అందరూ బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ అకౌంట్ హోల్డర్ నేమ్, ఈ అకౌంట్ హోల్డర్ నేమ్ అనేది మీ బ్యాంక్ బుక్ లేదా మీ పేటీఎం బ్యాంక్ అకౌంట్స్లో ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా నేమ్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇందులో తప్పు చేస్తే దీన్ని ఎడిట్ చేసే ఆప్షన్ లేదు, మళ్ళీ మన వెబ్సైట్ అడ్మిన్ కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది, చాలా పెద్ద తల్లప్పు ఉంటుంది అనమాట. ఓకే, క్లియర్గా ఇచ్చుకోండి. ఇక్కడ ఐఎఫ్సి కోడ్ అనేది ఎంటర్ చేయండి, మీ యొక్క బ్యాంక్ యొక్క ఐఎఫ్సి కోడ్ అనేది మీ బ్యాంక్ బుక్లో ఉంటుంది, లేదా మీ బ్రాంచ్ ప్రకారం నెట్లో సెర్చ్ చేస్తే మీకు లభిస్తుంది. ఇక్కడ మీ యొక్క నామినీ అనేది పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, ఎవరినైనా నామినీ పెట్టుకోవచ్చు, అది ఎవరనేది దానికి సంబంధించిన రిలేషన్షిప్ అనేది కింద మదరా, బ్రదరా, లేదా సిస్టరా, లేదా ఫ్రెండా అనేది ఇక్కడ అడుగుతుంది అనమాట. ఆ విధంగా మీరు రిలేషన్ పెట్టుకోవచ్చు, అప్డేట్ బ్యాంక్ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇవన్నీ ఫినిష్ అయిపోయిన తర్వాత మీరు అందరూ ఏం చేస్తారంటే డైలీ యాడ్స్ చూడండి. ఎందుకంటే ఫ్రెండ్స్, మనం ఫేస్బుక్, వాట్సాప్, సోషల్ మీడియాలో పట్టే టైము ఎవ్రీడే ఒక 10 to 15 మినిట్స్ కానీ మనం వర్క్ చేస్తే ఇందులో 6 రూపీస్ ఈజీగా సెల్ఫ్ ఇన్కమ్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మీరు కొంచెం ఓపిక్గా టీమ్ చేసుకొని ఈ సైట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మాత్రం పక్కాగా మీకు ఎవ్రీడే పర్ డే ఇన్కమ్ వచ్చేసి
500 to 1000 rupees అనేది మీకు వస్తుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బెస్ట్ ఇన్కమ్స్ వస్తాయి. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విషయం ఏంటంటే, ఇంకో విషయం ఏంటంటే, మీరు రిజిస్ట్రేషన్ అయినంటే మీ యొక్క లాగిన్ యూజర్ ఐడి, ఐ మీన్ రెఫరల్ ఐడిని కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కింద కామెంట్ చేస్తే మీ యొక్క రెఫరల్ ఐడిస్ నేను ఏం చేస్తానంటే నా డిస్క్రిప్షన్లో పెడుతుంటాను. ఆ విధంగా మీకు టీమ్ నేను ఇస్తాను ఫ్రెండ్స్. మీ ఇన్కమ్స్ అనేవి కూడా నేను ఎర్న్ అయ్యేలాగా చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఈ వీడియోలో ఏంటి, జస్ట్ మీరు రిజిస్ట్రేషన్ అయిపోయినా సరే మీకు ఇన్కమ్స్ వచ్చేలాగా నేను చేస్తానని హెల్ప్ చేస్తానని చెప్తున్నాను. అది ఖచ్చితంగా అయితే నేను చేస్తాను ఫ్రెండ్స్. అంతేకాకుండా ఫ్రెండ్స్, పేటిఎంలో మీరు విన్ అవ్వాలంటే ఈ వీడియోని మినిమం 5 times షేర్ చేయాల్సి ఉంటుంది. అది సోషల్ నెట్వర్క్ అవ్వచ్చు, వాట్సాప్ అవ్వచ్చు, 5 different ways షేర్ చేయండి. మెయిల్ ద్వారా అవ్వచ్చు, ఎస్ఎంఎస్ ద్వారా అవ్వచ్చు, అలాగే 5 different ways షేర్ చేయండి. అంతేకాకుండా వీడియోని ఖచ్చితంగా లైక్ చేయాలి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన పర్సన్ అయి ఉండాలి మీరు, కింద కామెంట్ కంపల్సరీగా ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను కామెంట్ పిక్కర్ ద్వారా విన్నర్స్ ఇస్తున్నాను. 100 rupees పేటిఎం క్యాష్ 3 members ఇస్తున్నాను ఫ్రెండ్స్, మొత్తం 300 rupees. అది త్వరలోనే అనౌన్స్ చేస్తాను. అందువల్ల వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి షేర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు పర్సనల్గా వాట్సాప్ మెసేజ్ చేసినా పర్వాలేదు, లేదు అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో అర్థమైంది, మీకు యూజ్ఫుల్గా ఉంటుంది అనేసి నేను అనుకుంటున్నాను. ఫస్ట్ వీడియోకి రిలేటెడ్గా ఉన్న డౌట్స్ అని ఇందులో క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. ఏ డౌట్స్ ఉన్నా మాత్రం ఇంకా మీరు కింద కామెంట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సారీ ఫ్రెండ్స్, నేను చెప్పడం మర్చిపోయాను, ఇందులో మినిమం విత్డ్రా వచ్చేసి 1000 rupees. ఓకే, చాలామంది అడిగారు కదా, నేను మొత్తం మ్యాటర్ చెప్పాను కానీ లాస్ట్లో ఏంటంటే మినిమం విత్డ్రా ఎంత అనేది నేను చెప్పడం మర్చిపోయాను. ఇందులో మినిమం మీరు అమౌంట్ బ్యాంక్కి తీసుకోవాలంటే మీ వాలెట్లో 1000 rupees అనేది ఉండాలి ఫ్రెండ్స్. మీరు పర్ డే 100 rupees ఇన్కమ్ని ఎర్న్ చేసే ప్లాన్ మీరు చేసుకున్నారనుకోండి ఫ్రెండ్స్, ఏం లేదు ఫ్రెండ్స్, మీ కింద ఒక 200 members టీమ్గాను ఉంటే పర్ డే 100 rupees వచ్చేస్తుంది. విత్ 10 days మీరు 1000 rupees ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు చాలా ఈజీగా. ఓకే, అంటే మంత్లీ 3000 కూడా మీరు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే పర్ డే ఇన్కమ్ కూడా తెలిసిపోయింది కనుక ఫ్రెండ్స్. అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్.